లేకుండా మీ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ నవంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడు మంగళవారం మేషరాశి సంబంధించి అన్ని రంగాల వారికి కూడా శ్రేయోదాయకంగా ఉంది విద్యార్థులు ఉద్యోగస్తులు మీ మీ ప్రయత్నాలు చేయండి తప్పనిసరిగా శుభ ఫలితాలను పొందుతారు ఎప్పటి నుంచో ఆటంకపడినటువంటివి మధ్యలో ఆగిపోయినటువంటి కొన్ని మీ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీ ప్రయత్నాలు తప్పనిసరిగా ఈరోజు శుభఫలితాన్ని పొందుతారు శుభవార్తలు వింటారు అలాగే వ్యాపారస్తులకు సంబంధించి ఎప్పటి నుంచి చదువు చూస్తున్నటువంటి కొంత ధనం చే సమయానికి మీకు చేతి అలాగే ఆర్థిక లాభాలు ఆర్థిక పురోగతి వ్యాపారాభివృద్ధి కూడా మీకు ఎక్కువగా కనపడుతుంది ఈరోజు అలాగే మిగిలిన రంగాలు ఎవరైతే ఉన్నారో వృత్తి కళ అలాగే ఈ సినిమా రాజకీయ రంగాల వారందరికీ కూడా సకల శ్రేయదాయకంగా ఉంది ముఖ్యంగా ఈ యొక్క రాజకీయ రంగం వారికి వచ్చేసరికి ఈరోజు ఎవరైతే నూతన ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి తప్పనిసరిగా శుభలితాలను పొందడమే కాకుండా మంచి అవకాశాలు కూడా కనబడుతున్నాయి శుభ పరిణామాలు ఏర్పడడానికి కూడా అవకాశాలున్నాయి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం వల్ల రానున్న కాలంలో మీరు యొక్క మీ మీ యొక్క భవిష్యత్తు చాలా విశేషంగా అద్భుతంగా మీకు అవకాశాలు రావడం మంచి కీర్తి పరీక్షలు రావడానికి కూడా అవకాశాలున్నాయి అలాగే స్త్రీలకు సాధారణ స్థితి కొంత చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు వృషభరాశి సంబంధించి అన్ని రంగాల వరకు చాలా బాగుంది కొంత ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అలాగే పై అధికారుల వల్ల కొంత ప్రెజర్ ఎక్కువగా ఒత్తిడి ఎక్కువగా పని ఒత్తిడి ఎక్కువగా పని బాధ్యతలు ఎక్కువగా పెరగడానికి అవకాశం ఉంది అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకు సంబంధించి చిరు వ్యాపారాల దగ్గర నుంచి వృత్తి వ్యాపారాల దగ్గర నుంచి వాణిజ్య పారిశ్రామిక రంగాలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ విదేశీ వ్యాపారాలకు సంబంధించిన అందరికీ కూడా సకలం శ్రేయోదాయకంగా ఉంది అన్ని రకాల విషయాలు కలిసి వస్తాయి కొన్ని సమస్యలు పక్కకు తొలిగిపోయి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఇబ్బందులు తల పక్క తొలగిపోవడమే కాకుండా ఎదురు చూస్తున్నటువంటి పనులు తప్పనిసరిగా ముందుకు వెళ్తాయి అలాగే నూతనంగా భాగస్వామ్య వ్యాపారాలు ఏమైనా ఉంటే ప్రారంభించుకోవచ్చు అలాగే రాజకీయ రంగానికి సంబంధించి ఈ యొక్క వృషభరాశి సంబంధించి కొన్ని నిర్ణయాలు పక్కన పెట్టండి ఈరోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితి ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిథున్ రాసి సంబంధించి విద్యార్థులకు చాలా బాగుంది అన్ని రకాల విద్యా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈరోజు మంచి రోజు ఈరోజు ఏదైనా మీరు కనుక ప్రారంభించినట్లయితే కనుక మంచి ఫలితాలు పొందవచ్చు అలాగే నిరుద్యోగులు ఈరోజు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తారో వారు తప్పనిసరిగా అతి తక్కువ కాలంలోనే మంచి ఉద్యోగం సంపాదించడమే కాకుండా అన్ని రకాలకు కూడా శ్రేయదాయకంగా ఉంటుంది ఆర్థిక పరంగా వ్యాపారస్తులకు కానివ్వండి ఉద్యోగస్తులకు కానివ్వండి అన్ని రంగాల వారికి కూడా చాలా విశేషమైనటువంటి యోగం ధనలాభము ఆకస్మిక ధనలాభము అలాగే ప్రతి పనిలో కూడా విజయం అనుకున్న పనులు అనుకున్న సమయానికి నెరవేరటం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఈ మిథునాకు సంబంధించినటువంటి మిగిలిన వృత్తి వ్యాపార అందరికీ కూడా చాలా బాగుంది రాజకీయ రంగం వారికి విశేషమైనటువంటి యోగం ఈరోజు ఎవరైతే రాజకీయ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలకు తప్పనిసరిగా మీరు మంచి ఫలితాన్ని పొందడమే కాకుండా మంచి కీర్తి ప్రతిష్టలు పొందడానికి కూడా అవకాశం ఉంది మంచి పదవులు ఉన్నత పదవులు కూడా పొందడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆడవారికి స్త్రీలకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో ఈ ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి విద్యా ప్రయత్నాలు కూడా తప్పనిసరిగా సఫలీకృతం అవుతాయి ఎప్పటి నుంచో వేధిస్తున్న కొన్ని సమస్యలు తొలగిపోయి అందరితో కూడా కుటుంబ సభ్యులతో అందరితో కూడా సంతోషంగా గడపడానికి శుభకార్యాల్లో పాల్గొనడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కర్కాటక రాశి సంబంధించి విశేషమైన యోగం అన్ని రంగాల వరకు చాలా విశేషంగా ఉంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు నూతన ఉద్యోగ అవకాశాలు చేసిన ఉద్యోగ అవకాశాల్లో ప్రయత్నాలు సఫలీకృతం అవటం చాలా విశేషమైన ఫలితాన్ని పొందటం అలాగే విదేశీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వడం అవకాశాలు వెదు మీకు వెతుక్కుని రావడం జరుగుతుంది అలాగే ఆర్థికంగా కూడా చాలా పురోగతి బాగుంటుంది అన్ని రకాలకు కూడా చాలా బాగుంది అన్ని రంగాల వారికి కూడా విశేషంగా అద్భుతమైనటువంటి యోగంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు అలాగే రాజకీయ రంగం వారికి సంబంధించి కర్కాటక రాశి వారికి విశేషమైనటువంటి యోగం అన్ని పనులు కలిసి వస్తాయి వారికి అన్ని వారు తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాలు మంచి శుభ ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి స్త్రీలకు చాలా శుభయోగం శుభకరంగా ఉంటుంది అన్ని రంగాల్లో ఉన్నటువంటి స్త్రీలు కూడా మీ ప్రయత్నాలు కొనసాగించవచ్చు నూతన ప్రయత్నాలు కూడా ప్రారంభించవచ్చు సింహరాశి సంబంధించి కొంచెం అన్ని రంగాల వారికి బాగున్నప్పటికీ మీరు చేసే పనిలో ఆచితూచి వ్యవహరించండి జాగ్రత్తగా మాట్లాడండి జాగ్రత్త వహించండి ఒకటికి రెండు సార్లు మీరు ఏ పని ప్రారంభించినా ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు కొంత ధన నష్టం కనబడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక చాలా బాగుంటుంది అలాగే మిగిలిన అన్ని రంగాల వారికి కూడా అవకాశాలు ఎదుర్కొంటూ వస్తాయి ఆ అవకాశాలను వినియోగించుకోండి నూతన ప్రయత్నాలు ప్రారంభించండి నూతనంగా ఏదైనా ప్రయత్నం చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు స్త్రీలకు అన్ని రంగాల వారికి చాలా బాగుంది విశేషమైన ధనలాభము వస్తులాభం ఆభరణ లాభాలు ఉన్నాయి కాబట్టి స్త్రీలకు అన్నింటా కూడా విజయాన్ని పొందడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి కన్యారాశి సంబంధించి విద్యార్థులకు చాలా బాగుంది ఉద్యోగస్తులకు చిన్న చిన్న ఇబ్బందులు పై అధికారులతో కానివ్వండి సహచర ఉద్యోగస్తుల ఇబ్బందులు జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు వ్యాపార లాభాలు వ్యాపార వృద్ధి నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే నూతన ప్రణాళికలు ఫలిస్తాయి విదేశీ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అలాగే అగ్రిమెంట్లు కానివ్వండి అలాగే రిజిస్ట్రేషన్లు కానివ్వండి ఈరోజు తప్పనిసరిగా మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి అన్ని రంగాల వారికి చాలా బాగుంది ప్రత్యేకించి రాజకీయ రంగం వారికి కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పటికీ సంయమనం పాటించడం ఆశితూ వ్యవహరించడం జాగ్రత్త వహించడం వల్ల ఎటువంటి అనర్ధాలు జరగవు కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీలకు విశేషమేంటే ధన ధనలో ధనలాభము ధనయోగం కూడా స్త్రీలకు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది శుభంభూజాత్ తులారాశి సంబంధించి విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండండి చేసే ప్రయత్నంలో గట్టి ప్రయత్నం చేయాలి మీరు ఏదైనా కొత్త అప్లికేషన్ పెట్టినప్పుడు కానివ్వండి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కానివ్వండి విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంచెం గట్టిగా చేయండి లేదా ఒక్కరోజు వాయిదా వేయండి అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి ఆశాజనకంగా ఉంటుంది సంతోషపడతారు శుభవార్తలు వింటారు మీరు చేసిన ఉద్యోగ ప్రయత్నాలు ఏమున్నాయో తప్పనిసరిగా అవి ఫలిస్తాయి నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొనసాగించవచ్చు ఈరోజు అలాగే వ్యాపారస్తులకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు కొంచెం జాగ్రత్తగా ఉండండి కంగారు పడి ఎక్కువ పెట్టుబడులు పెట్టవద్దు అంటే మీ శక్తికి మించినటువంటి పని చేయవద్దు అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి మీరు తలతనం ఆ ఇబ్బందులు తొలగిపోవడమే కాకుండా కొత్త ప్రయత్నాలు కూడా ప్రారంభించడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మిగిలిన అన్ని రంగాల వారికి శ్రేయోదాయకంగా ఉంది నూతన అవకాశాలు వస్తాయి సినీ రంగం వారికి కానివ్వండి కళారంగం వారికి కానివ్వండి చాలా విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు ఇక స్త్రీలకు సంబంధించి మంచి విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు రాజకీయ రంగానికి సంబంధించి తప్పనిసరిగా మేము మీ ప్రయత్నాలు కొనసాగించండి ఈరోజు ఈరోజు ఎవరైతే రాజకీయ రంగంలో నిర్ణయాలు తీసుకుంటున్నారో వాళ్ళు ఉత్తమ ఫలితాలను పొందడమే కాకుండా తప్పనిసరిగా సంతోషకరమైనటువంటి కీర్తి ప్రతిష్టలని అఖండ కీర్తి ప్రతిష్టలను కూడా సంపాదించడానికి అవకాశం ఉంటుంది రుచికరా సంబంధించి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వృత్తి కళ అన్ని రంగాల వరకు చాలా బాగుంది మీరు కొత్త ప్రయత్నాలు చేయవచ్చు ఎప్పటి నుంచో ఎదురుస్తున్న కొన్ని సమస్యలు తీరుతాయి అనుకున్న సమయానికి ధనం చేకూరుతుంది ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆర్థిక పురోగతి ఉంటుంది వ్యాపారాభివృద్ధి ఉంటుంది అలాగే నూతన వ్యాపారాలకు సంబంధించిన కొత్త కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు కుటుంబ సభ్యుల విషయంలో కానివ్వండి కుటుంబ సభ్యుల శుభకార్యాల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు మీ పిల్లల భవిష్యత్తు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు అన్ని రకాలుగా కూడా చాలా విశేషమైన యోగాన్ని పొందుతారు కొన్ని సమస్యలు ఆరోగ్య సమస్యలు కానివ్వండి ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలు తప్పనిసరిగా ఈరోజుకి పరిష్కారం లభిస్తుంది తప్పనిసరిగా మీరు సుఖంగా సంతోషంగా గడపడానికి కూడా ఎక్కువ అవకాశాలున్నాయి ఎప్పటినుంచో ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని విభేదాలు మానసిక స్పర్ధలు ఇవన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారు ధనుసులకు సంబంధించి అందరికీ చాలా బాగుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తప్పనిసరిగా మంచి మంచి రోజు ఈరోజు విదేశాల్లో కానివ్వండి దూర ప్రాంతాల్లో కానివ్వండి మీరున్న ప్రాంతంలో కానివ్వండి ఉద్యోగ అవకాశాలు ఏమన్నా ఉంటే కనుక వెంటనే ప్రయత్నం చేయండి తప్పనిసరిగా నూతన ఉద్యోగ ప్రయత్నం వాళ్ళు కలిసి వస్తుంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే కొన్ని కొన్ని విషయాల్లో అనుకోని విధంగా మీకు ధనలాభం మీరు ఊహించని విధంగా ధనం చే సమకూడడం జరుగుతుంది ఎప్పటి నుంచో మీకు రావాల్సినటువంటి ధనం ఎక్కడ ఆగిపోయిన ధనం రావాల్సిన ధనం ఎవరో ఇవ్వాల్సిన ధనం కూడా సమయాన్ని మీకు చేతికి అందడం జరుగుతుంది అలాగే మిగిలిన రంగాల వారికి చాలా బాగుంది వ్యాపారస్తులకు సంబంధించి కొంచెం నూతన పెట్టుబడుల విషయంలో ఆశితొచ్చి వ్యవహరించండి రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో మీ మీ ప్రయత్నాలు మీరు కొనసాగించండి తప్పనిసరిగా శుభలితాలు పొందుతారు మీరు ఆశించినటువంటి ఏదైతే ప్రణాళిక ఉందో అది తప్పనిసరిగా మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈరోజు మీరు చేసినటువంటి పని వల్ల రానున్న కాలంలో అత్యుత్తమ అభివృద్ధిని సాధించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది కొన్ని సమస్యలు మిమ్మల్ని రాజకీయ విషయంలో ఇబ్బంది పెడుతున్నవి ఈరోజు తీరిపోతాయి సంతోషంగా గడపడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి సంబంధించి కొంచెం ప్రతి విషయంలో ఆశితూ వ్యవహరించండి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించండి కొంత మాట పట్టింపులు కానివ్వండి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉన్నాయి ప్రతి విషయంలో అనవసర విషయాలు తలదూర్చవద్దు మధ్యవర్తిత్వాలు అలాంటివి చేయవద్దు ఇక విద్యార్థులకు ఉద్యోగస్తులకు చాలా బాగుంది వ్యాపారస్తుల విషయంలో అభివృద్ధి ఆశాజనకంగా ఉంటుంది మీరు అనుకున్న దానికంటే కూడా ఎక్కువ అభివృద్ధిని పొందుతారు అలాగే కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ నూతన పరిచయాల వల్ల కూడా మీ కొన్ని కొంత లాభం చేకూరడానికి కూడా అవకాశం ఉంది మిగిలిన అన్ని రంగాల వారికి 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 సంబంధించిన అవ అవసరాలకు సంబంధించినటువంటి ధనం చేకూరటమే కాకుండా నూతన అవకాశాలు కూడా ఎదురు ఎత్తుక్కుంటూ వస్తాయి వాటిని వినియోగించుకోండి తప్పకుండా చాలా బాగుంటుంది రాజకీయ రంగానికి సంబంధించినటువంటి విషయంలో మకర రాశి సంబంధించి చాలా విశేషమైన యోగంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి తప్పనిసరిగా శుభ ఫలితాన్ని పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి సంబంధించి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసర విషయాల్లో తలదాగా దూర్చవద్దు కొన్ని కొన్ని నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి కాబట్టి జాగ్రత్త విద్యార్థులకు విశేషమైన యోగం నూతన విద్యా ప్రయత్నాలు కొనసాగించండి విదేశీ ఉద్యోగానికి సంబంధించిన ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయవచ్చు ఉద్యోగస్తులు అలాగే పని ఒత్తిడి కొంచెం శ్రమ అధికం అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వ్యాపారాలకు సంబంధించినటువంటి చిరు వ్యాపారాల దగ్గర నుంచి పారిశ్రామిక రంగం వరకు కూడా అందరికీ కూడా ధనం విషయంలో ఆర్థిక విషయంలో మీ యొక్క కార్యాచరణ విషయంలో సంతోషంగా ఉంటుంది అన్ని రకాల కూడా అభివృద్ధిని సాధించడానికి అవకాశాలున్నాయి మిగిలిన అన్ని రంగాల వారు చేతి వృత్తి రంగాల వారు అందరికీ కూడా చాలా బాగుంటుంది కుంభరాశి సంబంధించినటువంటి స్త్రీలకు విశేషమైన ధనయోగము ధనలాభము ఆర్థిక లాభం కూడా చాలా బాగుంటుంది మీనరాశి సంబంధించి ఈ యొక్క విద్యార్థులకు ఉద్యోగస్తులకు విశేషమైన యోగం అన్ని రకాల పనులు సకాలంలో నేను మీరు పూర్తి చేయగలుగుతారు కొత్త ప్రణాళికలు ఏర్పాటు చేసుకోగలుగుతారు కొత్త అడ్మిషన్లు కూడా పొందగలుగుతారు నూతన ప్రయత్నాలు ఏమైనా ఉంటే చెయ్యండి తప్పనిసరిగా మంచి రోజు ఈరోజు అలాగే విదేశాలకు సంబంధించి వీసా పాస్పోర్టు అటువంటి ప్రయత్నాలు కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు వ్యాపారస్తుల సంబంధించి నూతన వ్యాపారాలకు సంబంధించిన ప్రణాళికలు ఏమంటే వేసుకోండి భాగస్వామ్య వ్యాపారాలు ఏమంటే అగ్రిమెంట్లు చేసుకోవచ్చు అలాగే భూ సంబంధిత స్థల సంబంధిత గృహ సంబంధిత అగ్రిమెంట్ కానివ్వండి రిజిస్ట్రేషన్ కానివ్వండి ఈరోజు తప్పనిసరిగా చేసుకోవచ్చు లీగల్గా అన్ని రకాల పనులు కూడా చాలా శ్రేయదాయకంగా ఉంటాయి అన్ని రకాలకు కూడా కలిసి వస్తుంది అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంది రాజకీయ రంగం వారికి యొక్క ధనుసు రాశిలో మన మీనరాశిలో ఈ యొక్క ధనుస్సు మేనరాశి సంబంధించినటువంటి గురుడు ద్వితీయంలో అలాగే మేనరాశి సంబంధించినటువంటి రాహు మీనరాశిలో సంచారం వల్ల కొన్ని విభేదాలు ఆపదలు కొంచెం అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిగిలిన అన్ని విషయాల్లో కూడా మీకు పురోగతి ఉంటుంది రాజకీయ పరంగా కూడా మంచి అభివృద్ధిని సాధిస్తారు కొన్ని ఆపదలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా మహిళలకు చాలా విశేషంగా ఉంటుంది శుభం భూజాత్